నమస్కారం. మేము అనంతపూర్ ఓఆర్కే స్టూడియో నుండి మాట్లాడుతున్నాను. మన డాగోరి అసోసియేషన్ ఫోటోగ్రఫీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భమున లాస్ట్ టైం కట్టే కూడా ఈ పోయిన సంవత్సరము చంద్ర టీము బాగానే వర్క్ చేసింది. అదేవిధంగానే ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా దీని ఇదే ప్రకారంగానే మంచిగా నడుచుకొని బాగా చేస్తే సేమ్ చంద్ర టీము అంతకుముందు గణేష్ టీం కూడా బాగా చేసింది. ఆ రెండేళ్ల తర్వాత ఈ రెండేళ్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది చంద్ర టీం నుండి. మరి ఇప్పుడు ఎవరైనా గెలిచినా మా తరఫున ధన్యవాదాలు. బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్ సజావుగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓటు వేయడానికి వచ్చాము మేము. మంచిగా సైలెంట్గా బాగానే జరుగుతూ ఉంది ఎలక్షన్స్. ఇదే విధంగానే ఓకే.
సాల్ సిమ మే బి సాల్ మే ప్రకమే డాగురి అసోసియేషన్ నుంచి ఓటేసే వచ్చినాము 20 ఏండ్ల సర్వీస్ లో నా 20 ఏండ్ల సర్వీస్ లో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ లో ఓట్ వేయడానికి వచ్చాను ఇంతకు ముందు టీం కంటే ఈ టీం ఈసారి గెలిచే వాళ్ళు ప్రెసిడెంట్ గా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను పాస్పోర్ట్ లో 100 రూపాయలు వచ్చి బాగానే చేశాము యూనియన్ నుంచి మీకేం లాభాలు ఉండాయి ముఖ్యంగా ఈ యూనియన్ పెట్టారు కదా దీంట్లో ఎలక్షన్ అభ్యర్థిని మీరు ఎన్నుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి సేవలు మీకు వాళ్ళు చేస్తుంటా వల్ల మీకు ఏం ప్రయోజనం జరుగుతావు మీ స్టూడియోకి ఏం ఆర్థికంగా ఏం జరుగుతావు మంచి హెల్ప్నెస్ ఉంది సర్వీస్ చేస్తా అన్నారు ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా బాగా సర్వీస్ చేస్తా అన్నారు పాస్పోర్ట్ల రేట్లు కానీ బాగున్నాయి ఫొటోస్ అవి ఇప్పుడు యూనియన్లు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా దీనివల్ల ఎటువంటి మీకు ఉపయోగం జరుగుతూ ఉంది అంటే స్టూడియో వాళ్ళకి ఎటువంటి ఉపయోగం జరుగుతూ ఉంది అన్న చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఒక రకమైన మిడిల్లో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ సభ్యత్వం రుసుము తీసుకొని యూనియన్గా యూనియన్లో చేరిన వాళ్ళు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎవరికి ఏమి యాక్సిడెంటలు జరిగినా కూడా ఏజీ జరిగినా కూడా యూనియన్ అనేది ఒక సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ ద్వారా మనిషికి కొద్దిగా హెల్ప్ ఉంటుంది అంటే అతని కాలు మీద అతని దగ్గర సోమత ఉండదు ఏదైనా చూసుకోవడానికి సోమత ఉండదు అలాంటప్పుడు యూనియన్ ఒక సపోర్ట్ ఉంటుంది దీనివల్ల మంచే జరుగుతుంది కానీ దీంట్లో సభ్యత్వం రుసుము తీసుకొని అందరూ జాయిన్ అయ్యి సక్రమంగా యూనియన్ బాగా నడిపి ప్రెసిడెంట్గా ఎవరు వస్తారో వాళ్ళు కూడా క్రమశిక్షణతో ఉండి అందరికీ హెల్ప్ చేస్తే చాలా మటుకు బాగుంటుంది ఇంకా మనకి చాలా ఇప్పుడు రిక్షా కాలనీ ఉంది ఆటో కాలనీ ఉంది చాలా చాలా కాలనీలు ఉన్నాయి కానీ ఫోటోగ్రాఫర్కి ఒక ఇల్లు అనేది లేదు సరైనది అంటే చాలామంది బాడీగులకే ఉన్నారు కానీ సొంతానికి ఏ ఇల్లు ఎక్కడ ఎవరికి లేదు కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఒక కాలనీ అంటే ఫోటోగ్రాఫర్స్కి ఒక కాలనీ ఫోటోగ్రఫీ కాలనీ అని చెప్పేసి ఒక మాకు ఒక ఐడెంటిటీ ఇచ్చి ప్రభుత్వం మాకు సహకరించాలని చెప్పేసి మా ఫోటోగ్రాఫర్ల తరఫున నేను ఇది చేసుకుంటున్నాను.